अभिप्राय भेदा उठाई तपन स मेजारी अभिप्रय प्रकार डेमोक्रटिक वे अट्ला डेमोक्रटिक वे उवरूंट थिंक मिस्टर जगनमोहन रेड्डी आलो विल अफोर्ड टू डू लाइक दैट आफ्टर ऑल आयन प्रजास्वाम्य पद्धत पाटी नड़वा पद्धते उ आधा नड़वक उड़ाने आस्कार प्रजास्वाम्य वंशपारंपर्य नड़वदी वंशपारंपर्य అతను సబ్జెక్ట్ ఉంది అతను నాయకత్వ లక్షణాలు ఉంటే వి డోంట్ మైండ్ ఎవర్ని కూడా నాయకత్వ లక్షణాలు లేకుండా వంశపారంపర్యంగా వస్తాడనుకుంటే ఇండియన్ పీపుల్ భారతీయులు ఒప్పుకోరు దాన్ని ట్రూ డెమోక్రసీ కావాలని కోరుకుంటున్నారు ఇది ఏమన్నా ప్రజాస్వామ్యం అంటే ఇది వంశపారంపర్య హక్కు అండి అందువల్ల నిజంగా నరేంద్ర మోడీ అది ప్రూవ్ చేశాడు అందుకనే నాకు అతనితే గొప్ప అభిమానం కూడా నరేంద్ర మోడీ గారి యాక్సిడెంట్స్ ఏంటి వారి తండ్రి గారు ఏంటి ఆయన ఈనాడు ఇంత ఉన్నత పదవికి రావడానికి కారణం ఏంటి ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ప్రజాస్వామ్యం ఇండియన్ డెమోక్రసీలో కొన్ని ఇప్పటికే అవకతవకలు చాలా ఉన్నప్పటికీ కూడా ఇండియన్ డెమోక్రసీలో ఉన్న గొప్పతనం అంత చిన్న పదవి నుంచి అంత పైకి రావడం నేను ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ లో అభినందించాను పొగిడాను నిజంగా డెమోక్రసీలో గొప్పతనం విమోనలే మీరు రాగలిగారని చెప్పాను అదే బయట చెప్తే ఆయన పొగుడుతున్నారు అంటారు ఏంటి ఆ పార్లమెంట్ దేశ అత్యున్నతమైనటువంటి విధానసభలో మాట్లాడితే తప్పు లేదు గాని ఇక్కడికి వచ్చి నేను మాట్లాడితే ప్రజలతో మాట్లాడితే అదేదో ఆయన బొగుడుతున్నారు ఆయన yes I really hats off to him hats off to him the democracy అనేది ప్రజాభిప్రాయం మీద ఉంటుంది గాని ప్రజాభిప్రాయం అనేది ఒక రాతిగా రాయి కాదు గణపదార్థం కాదు మూల మూట కట్టేసి మూలపడేస్తే ఉంటుందిలే అని అనుకోవడానికి లేదు ఇట్ చేంజెస్ ఎవరీ మూమెంట్ unless otherwise you are very careful each and every moment You can't survive in this. Party is different than us. Maybe alliance party can't be possible. Can I have to accept the truth? Look at that. And the whole, Nizangana, Yantha Santosh, when they did, they said, "It was 30 years back. A single party has been voted to power. Only afterwards the era of coalition has started. Now, after 30 years, people have given a clear verdict for BJP to Mr. Narendra Modi." Aaj hai nistam babu. పార్టీ నాయకుడిగా రాష్ట్రం అది కాదు బాబు నేను బీజేపీలో చేరుతున్నాను నిజమా దానిలో 1% అయిన ట్రూత్ చూపించగలరా మీరు ఆ విషయం నేను మాట్లాడేది నేను ఈ రాజకీయంలో ఉన్నంత వరకు రాజకీయం పదవి విరమణ చేసినంత వరకు నాయన విత్ నైతిక విలువలు అంటే చూడండి అప్పుడు క్వశ్చన్ చేయండి నేను ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ టికెట్ మీద గెలిచాను వైఎస్ఆర్ ఈ 5 ఏళ్ళు వైఎస్ఆర్ పార్టీలోనే పార్లమెంట్ మెంబర్గా పార్లమెంట్ లీడర్గా ఉంటాను అంతేగాని బీజేపీ లో చేరడం అనేది ఇంకొక పార్టీలో చేరడం అనేది జరగదు అది జరిగే పని కాదు ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి ఆయన కేసుల విషయం గురించి నాతో మాట్లాడి అరగడు ఆ తర్వాత బీజేపీ తో మన అనుకూలంగా ఉందాం నాకు ఫేవర్ జరుగుతుందనే మాట కూడా నాతో ఎప్పుడూ చర్చించలేదు ఆ సబ్జెక్టే రాలేదు ఆయన పర్సనల్ గానే చూసుకుంటున్నాడు ఆ విషయాలన్నీ కూడా